ఆయన కీర్తనలు పాడేవాడు, రోజు గుడికి వెళ్ళేవాడు. ఒక చిన్న చెక్క ముక్క తీసుకుని బుమ్ ప్రతి ఒక్కరి తల మీద కొట్టారు. ఇతను నొప్పితో అరిచాడు. అందరూ పూజించే లింగం మీద ఆయన కాళ్లు పెట్టుకుని అలా పడుకునున్నారు. ఆ యోగి ఇంతే ఇంటికెళ్ళు అన్నాడు. ఒక గొప్ప ముని ఉండేవారు, చాలా ప్రసిద్ధులు, ఇప్పటికీ చాలా సుప్రసిద్ధ ముని. ఆయన పేరు నామ్దేవ్. ఆయన ప్రస్తుత మహారాష్ట్ర నుండి వచ్చారు. ఆయన విఠోభా లేదా విఠల్లా భక్తుడు. విఠల్లా అనేది ఒక రకమైన పూజా విధానం. పండరీపురంలో ఉన్న ఆలయం ద్వారా ఈ పూజా విధానం ఒక పెద్ద భక్తి ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమంలో నామ్దేవ్ ప్రత్యేకంగా నిలిచారు. సరే, ఆయన భక్తుడు కదా, రోజూ దేవుడి కీర్తనలు పాడేవారు, రోజూ గుడికి వెళ్ళి అక్కడ చాలాసేపు గడిపేవారు. ఆయన గొప్ప భక్తుడని ఆ ఊళ్ళో అందరికీ తెలుసు. అలా ఒకరోజు ఎవరో ఆయన్ని చూసి, చూడండి మీ భక్తంతా బానే ఉంది, కానీ మీకు ఇంకా జ్ఞానోదయం కాలేదు, మీరు జ్ఞాని కాలేదు అన్నారు. దాంతో నామ్దేవ్కి కోపం వచ్చింది. నేను జ్ఞాన్ని కాదని ఎలా అంటారు? నేను దేవుడి కోసమే బతుకుతున్నాను. నా నోటి వెంట వచ్చే ప్రతి మాట దేవుడి గురించే. నేను జ్ఞాన్ని కాదని ఎలా అంటారు అన్నారు. ఆయన, చూడండి, ఈరోజు ఊరి బయట ఫలానా చెట్టు కింద కొంతమంది యోగులు కూర్చున్నారు. వాళ్లల్లో చాలామంది జ్ఞానోదయం పొందినవారు. మీరు అక్కడికి వెళ్ళి వాళ్లతో కలిసి కూర్చోండి. మీలో ఏం లేదో మీకు అర్థమవుతుంది. మీరు పేరున్న భక్తులవుతున్నారు, అది నిజమే. కానీ ప్రజలు నెమ్మదిగా దేవుడికన్నా మిమ్మల్నే ఎక్కువగా పొగుడుతున్నారు, కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చోవాలి అన్నారు. నామ్దేవ్, నాకేం సమస్య లేదు, వెళ్తాను అని అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. అక్కడ 10-12 మంది ఉన్నారు. అప్పుడు ఈ సలహా ఇచ్చిన వ్యక్తి, ఇక్కడున్న వారిలో ఎవరు కచ్చాఘటానో అంటే కాలని కుండనో పరీక్షించాల్సిన సమయం వచ్చింది అన్నారు. హూ ఈజ్ అన్ అన్బర్న్డ్ పాట్? ఈ 12-13 మందిలో కాలని కుండ ఎవరో కనుక్కోవడం ఎలా అన్నాడు. వారు ఒక చిన్న చెక్క ముక్క తీసుకున్నారు, ఒక పలక లాంటిది. సన్నని చెక్క పలక తీసుకుని బూమ్ ప్రతి ఒక్కరి తల మీద కొట్టారు. వచ్చే శబ్దం బట్టి ఎవరు కాలని కొండో వాళ్లకు తెలుస్తుంది. నామ్దేవ్ దగ్గరకు వచ్చి కొట్టినప్పుడు తను నొప్పితో అరిచాడు. అప్పుడు వాళ్ళు, ఆ ఇతనో కాలని కొండ అన్నారు. నామ్దేవ్కి చాలా అవమానంగా అనిపించింది. అందరి ముందు అవమానంగా అనిపించింది. ఆయన, నేనేం చెయ్యాలి అని అడిగాడు. వాళ్ళు, నీ భక్తి అదంతా బానే ఉంది, ఆ విషయంలో నువ్వు చాలా బానే చేస్తున్నావు, కానీ జ్ఞానోదయం లేదు, నీకు గురువు అవసరం అన్నారు. ఆయన, ఎవరా గురువు అని అడిగాడు. వాళ్ళు, చూడు, ఈ అడవిలో ఈ దారిన వెళితే ఒక చిన్న గుడి ఉంది, అక్కడ ఒక యోగి ఉన్నారు, ఆయన నీకు సరి అయిన గురువు అని చెప్పారు. సరే, అక్కడికి వెళ్ళాడు. చాలా సందేహాలతోనే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ గురువు పడుకుని ఉన్నారు. ఆయన కాళ్ళు దేవుడి విగ్రహం లేదా లింగం మీద ఉన్నాయి. అందరూ పూజించే లింగం మీద ఆయన కాళ్ళు పెట్టుకుని అలా పడుకుని మధ్యాహ్నాన్ని ఆస్వాదిస్తున్నారు. నామ్దేవ్ ఇది చూసి బిత్తరపోయాడు. ఆయనో భక్తుడు, తను అసలు తెలుసా, ఇండియాలో చాలామంది వీటివైపు కాళ్ళు కూడా చాపరు, ఎప్పుడూ నా వైపు కాళ్ళు చాపరు, ఎందుకంటే అది చాలా అగౌరవ పనిగా భావిస్తారు, గుడిలో అలా ఎప్పుడూ కూర్చోరు. కానీ ఇక్కడ ఈ యోగి లింగం మీద కాళ్ళు పెట్టుకుని పడుకునున్నారు. నామ్దేవికి చాలా కోపం వచ్చింది. ఇదేమిటసలు, పవిత్రమైన లింగం మీద కాళ్ళు పెట్టుకున్నారా? వాళ్లేమో నేను మీ దగ్గర నేర్చుకోవాలని చెప్పారా అన్నాడు. ఆ యోగి, ఓహ్ అవునా, నా కాళ్ళు లింగం మీద ఉన్నాయా, గుర్తించలేదు, ఓ పంచేయి, నాకు చాలా అలసటగా ఉంది, కాస్త నా కాళ్ళు ఇటు పెట్టగలవా అన్నారు.
నామ్దేవ్ ఆయన కాళ్ళెత్తి ఇటు పెట్టాడు. ఆయన కాళ్ళు ఎక్కడైతే పెట్టాడో అక్కడ ఇంకో లింగం వచ్చింది. అయ్యో, మళ్ళీ లింగం మీదే పడ్డాయి, ఇక్కడ పెట్టు. మళ్ళీ ఇక్కడ పెట్టాడు, అక్కడ మరో లింగం వచ్చింది. ఎక్కడ పెట్టినా ఒక లింగం వచ్చేది. నామ్దేవ్ ఆయన్ని ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. ఆ యోగి ఇంతే, ఇంటికి వెళ్ళు అన్నారు. నామ్దేవ్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడూ గుడికి వెళ్ళలేదు. ప్రజలు, మీ భక్తి ఏమైంది, మీరు గుడికి వెళ్ళడం లేదు అని అడిగారు. ఆయన, నేను చాలా పొరబడ్డాను, ఆయన గుడిలోనే ఉన్నాడనుకున్నాను. ఇప్పుడు నాకు అన్ని చోట్ల ఆయన కనిపిస్తున్నారు, అందుకే నేనింక ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు గుడికి వెళ్తాను, అందులో నాకు ఎటువంటి సమస్య లేదు. కానీ నేను ఎటు చూసినా ఆయన కనిపిస్తున్నారు, ఇక్కడే కనిపిస్తున్నారు అన్నారు. ప్రతిష్ట అంటే ఇది. ప్రతిష్ట చేసిన ప్రదేశంలో నివసించడం అంటే ఇది. మీరు ఎక్కడ చూసినా, దేన్ని తాకినా అది దైవంలా అనిపించాలి, అవునా? కాబట్టి ఇంట్లో అలాంటి ప్రదేశాన్ని సృష్టించండి. ఇక్కడ కూడా ఉంది. అయితే ఇక్కడ సృష్టించినప్పుడు మీలో కొంతమంది కేవలం వాసన చూసి వెళ్ళిపోతారు. అది మంచిదే, అది చాలా మంచి వాసన. కేవలం వాసన చూస్తారు. వాసన చూస్తారు అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆహారం వచ్చిందనుకోండి అంటారు వాసనకి, అప్పుడు నోట్లో నీళ్లూరడం మొదలవుతుంది. ఆ తర్వాత మీరు తినాలి. మీకు మంచి ఆహారం వాసన చూపించి తీసుకెళ్ళిపోతే పోషణ అందదు. ఆనందం ఉంటుంది కానీ పోషణ ఉండదు. మరికొంతమంది అప్పుడప్పుడు తింటారు. ఏదో అప్పుడప్పుడు మనం పవిత్రమైంది లేదా దైవికమైంది అని పిలిచే దానిలో పాల్గొంటారు. ఎసెన్షియలీ ఇంటెన్సిఫైడ్ లైఫ్, కోర్ లైఫ్, లేదా దానిలో మునిగిపోవచ్చు. ఇవన్నీ మీ ఎంపికలు. ఏది ఎంచుకున్నా అది మీ ఎంపిక. మీకు చాలా సుదీర్ఘ జీవితం ఉందనుకుంటే అప్పుడప్పుడు వచ్చి దీనిలో పాల్గొని వెళ్ళచ్చు, అదీ పర్వాలేదు. ఎందుకంటే మాకు తెలుసు, ఏదో ఓ రకంగా మీరు దాన్ని వ్యాప్తి చేస్తారు. దానిలో మునిగి తేలాలనుకుంటే మీకు మరణం ఉందని, జీవితం శాశ్వతం కాదని అర్థమైతే మీరు దానిలో మునిగి తేలాలనుకుంటే అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మేము అనేక రకాల అవకాశాలు కల్పిస్తాం. ప్రజలు ఇక్కడ ఉండి పనిచేసుకోవచ్చు, పనిచేసుకుంటూ ఇక్కడే ఉండొచ్చు. వాళ్ళు సొంత ఆఫీసులు పెట్టుకుని ఇక్కడే ఉండొచ్చు. అనేక మార్గాలున్నాయి. మేము చాలా చాలా అవకాశాలు సృష్టిస్తాం రాబోయే 12-18 నెలల్లో. నెమ్మదిగా ఇవన్నీ వస్తాయి. ఎక్కువ మంది ప్రజలు దైవత్వంలో మునిగి తేలాలన్నది ఇక్కడ ఉద్దేశం. కేవలం ఏదో కొద్దిపాటి పరిచయం కాదు.